చేసే మూడు ఉత్సాహం రెండు సర్వనాశనం అయిపోతాయి. బేసిక్ సెన్స్ ఉంటుందండి మనుషుల దగ్గర. తగలబెట్టండి సార్, నిరంజన్ గారు ఈ డైలాగులు ఎవరో గుర్తుపెట్టారా? అదేనండి మన కోపదారి మనిషి ఎలియాస్, యాంగ్రీ న్యూస్ రిపోర్టర్. మీరు కనుక మీమ్స్ ట్రోల్స్ ఫాలో అయితే నిద్రలో లేపడిగినా టక్ అని చెప్పేస్తారు. ఇతను లేని మీమ్ ట్రోల్ ఉండదేమో. ఇతను ఎంత ఫేమస్ అంటే హూ ఈజ్ కోపదారి మనిషి అంటూ గూగుల్లో సెర్చెస్ కూడా కొట్టారు మనోళ్ళు. ఒక 6-7 ఏళ్ల క్రితం అనుకుంటా సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమం టైంలో ఈ న్యూస్ లీడర్కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. న్యూస్ ఛానల్లో యూనిట్ సభ్యులు సరిగ్గా పనిచేయట్లేదని కోపంతో ఊగిపోతాడు. అతని కోపమే అతన్ని మీమ్ స్టార్ని చేసింది. అక్కడ ఆ వీడియోలో అంత చాలా సీరియస్గా ఉంటే మనకు మాత్రం నవ్వాగదు. ఇది ఒక కామెడీ స్కిట్టా లేదంటే అనుకోకుండా బయటకు వచ్చిన వీడియోవా అన్న డౌట్ని వస్తుంది. నేనైతే ఇది ఒక అన్కట్ వీడియో అనే అనుకుంటాను. ఆ వీడియో తర్వాత మరే ఛానల్లో కూడా ఇతను కనిపించలేదు. కానీ ఇప్పటికీ మీమ్స్లో ట్రోల్స్లో మన ఎడిటర్లు తెగ వాడేసుకుంటుంటారు. కానీ 2020లో అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. 2020లో వస్తున్న ఫ్రస్ట్రేషన్కి మళ్ళీ ఒక్కసారైనా కోపదారి మనిషి మీడియా ముందుకు వచ్చి న్యూస్ చదివితే బాగుండు అని అనిపిస్తున్న టైంలో కోపదారి మనిషి ఈజ్ బ్యాక్ అంటూ ఒక న్యూస్ ఛానల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇతని అసలు పేరు కృష్ణమోహన్. ప్రొఫెషన్ ఒక సీనియర్ జర్నలిస్ట్. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో స్ట్రైట్ టాక్ విత్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అనే ఒక సరికొత్త ప్రోగ్రాంతో మన ముందుకు వచ్చాడు. అమరావతి క్యాపిటల్ ఇష్యూ, హిందూ గుడుల మీద జరుగుతున్న దాడుల గురించి అనేక డిబేట్లతో అదరగొట్టేస్తున్నాడు ఇప్పుడు ఈ కోపదారి మనిషి. మీరు కనుక కోపదారి మనిషిని మళ్ళీ లైవ్ యాక్షన్లో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యూట్యూబ్ లింక్ని పేస్ట్ చేస్తాను, దాంట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు.